ఇట్లు దమయంతి దీర్ఘ నిద్రలో ఉన్నది. శనేశ్వరుడు చూచాడు, శభాష్ దమయంతి, నేను కోరినటువంటి దమయంతివి కేవలం నరుణ్ణు కోరావు. నరుణ్ణు కోరినందుకు ఇక నువ్వు పడే హింసలు, నువ్వు పడే బాధలు చూడు. నాగుండగలిగేటటువంటి హింసలు భరించుమా అని చక్రవర్తి వెళ్ళి రూపు మారిపోయి ఋతుపన్నరాజు వద్ద చేరేంత వరకును ఈమెకి మెలకువ లేదు, దీర్ఘ నిద్రలో ఉండింది. ఆ తరువాత శనేశ్వరుడు నిద్ర చాలనే మెల్కవ కల్పించ్ర మెలకువ కలిగింది. హా నాదాయంట పైకి లేచనయ్యా, నల దిక్కులో తిరిగి చూచెనయ్యా చక్రవర్తి, చక్రవర్తి హరి మూల మూలలు పరుగులెత్తెనయ్యా. దట్టమైనయా అడవిలోనయ్యా శనేశ్వరుడు చూచాడు, శభాష్ చూడు నా ప్రతిజ్ఞ అని. శనేశ్వరుడే ఇట్లు ఉన్నాడా పశ్చిమ దిక్కు మాయమరా చక్రవర్తి ఆ పిలువునట్లుగా దమయంతి దమయంతి అంటాడా. దమయంతి ఈ దిక్కులో ఉన్నాను రా, ఈ దిక్కులో ఉన్నాను, కందమూల పలములు కోస్తున్నానని వా చక్రవర్తి ఎలా పిలువునో అదేలాగు పిలుస్తున్నాడు శనేశ్వరుడు. ఆ మన చక్రవర్తి వెలుగే, నా చక్రవర్తి పిలిపే గాని వేరు కాదు. భార్య నిద్ర లేచేలోగా పలములు కోసుకొస్తామని అడవిలో ఎక్కడో ఏ మూలలో నన్ను పిలుస్తున్నాడని ఆ వెలుగు వింటూ, ఓ చక్రవర్తి చక్రవర్తి అంట పోవుచున్నదయ్యో, పొదల చాటు నా దూరి పోతదండి, మహాప్రభో వంకలు వాగులు వెళ్ళిపోతదయ్యా. నాదా 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 అంటాను, అవి పశ్చిమ దిక్కు పోయి పిలచెనయ్యా. శనేశ్వరుడే ఇట్లున్నడా తూర్పు దిక్కుగా పోయి చేరదా. ఓ దమయంతి దమయంతి అంటాడా, ఓ దమయంతి నేను ఈ దిక్కులో ఉన్నాను పలములకు వస్తున్నాను అని తూర్పు దిశలో వినబడినది వెలుగు. హరిహరి నన్ను వెతుకుతున్నా భర్త, భర్తను వెతుకుతూ నేను దారి తప్పిపోయినది. నా భర్త తూర్పు దిశలో పిలుస్తున్నాడని స్వామి నాకు భయమేస్తుందండి. మీరు నన్ను ఈ అడవిలో ఇలా తిప్పిస్తున్నారే మీకు ధర్మమా? స్వామి అక్కడే ఉండండి, నేనే వస్తున్నానని మళ్ళా తూర్పు దిక్కుగా దారి పట్టనయ్యో. పరుగులెత్తుచూ దమయంతి దేవి, మహాప్రభో ఆమె నడిచిందల్లా దారే బాబోయి. రాళ్ళు రప్పలు చూడదుగా, ఆమె పత్తి పువ్వువో పాదములైతేనో, రక్తధారులై పారుచున్నదయ్యా. శరీరమంతా చివికి ముళ్ళు గీచి, శరీరమంతా రక్తధారులయ్యా. తూర్పు దిక్కుగా పోయి దమయంతి చక్రవర్తి చక్రవర్తి అని కేక వేయుతో పిలువుతున్నదయ్యా. ఓ
తూర్పు దిశలో పిలిచింది. శనేశ్వరుడే ఎట్లున్నడా దక్షిణ దిక్కు పోయి దక్షిణ దిశలో పిలుస్తున్నాడు శనిమాయ చక్రవర్తి పిలువునట్లు. దమయంతి తల్లి నాయన నడువటానికి కానువాడదు. అరే హరి నడుము చాలనే నిలువలేదు బాబు. కొదలు ఎందు వాగులు వంకల ఎందు గుళ్ళ చాటున కొండలు కోనలు ఎక్కుచూ దిగుచూ నడువను శక్తి లేక క్రింద పడుతూ పైకి లేవచ్చు దక్షిణ దిక్కు వచ్చి ఓ చక్రవర్తి అన్నది శనేశ్వరుడే ఎట్లున్నడా ఉత్తర దిక్కు పోయి చేరరా అడివు మొత్తమే తిప్పుతూ ఉన్నాడా అన్నప్పుడు దమయంతి ఆ స్వామి సత్యసంధులు నీతు కోవిదుడు ఆది తప్పని వాడవు పలిగి బొంకవు సప్తద్వీపవ సుందర తలమంతయును పరిపాలించగలిగిన నల మహారాజువే స్వామి. ఎప్పుడు స్త్రీలను ఇలా హింస పెట్టారా నన్ను భార్యని కనికరము లేకుండా ఈ అడవిలో నన్ను ఇలా తిప్పుట మీకు ధర్మమా ఇది మీకు న్యాయమా స్వామి నిజముగా ఇంకా బ్రతుకలేను నాదా చక్రవర్తి చక్రవర్తి అంట ఉత్తర దిక్కు పోయి చేరనయ్యా ఓ చక్రవర్తి అని మన వెలుగెత్తి పిలిచింది. మా చక్రవర్తి అన్నప్పుడు ఓ దమయంతి ఓ దమయంతి ఈ దిక్కులో ఉన్నాను ఈ దిశలో ఉన్నాననే మాట సినిమా అనేది మళ్ళా వినిపించలేదయ్యా. శనేశ్వరుడే మాయమైపోయా మాటకు బదులు మాట లేదయ్యో. అప్పుడు దమయంతి ఇది సినిమాయే గాని వేరు కాదయ్యా అయ్యా. సినిమాయే గాని వేరు కాదు నన్ను ఇలా నా భర్త ఏమైపోయాను ఏ మృగముల చేత చిక్కిపోయినాడు ఆ చక్రవర్తి చక్రవర్తి అంటూ ఉండగా శనేశ్వరుడు చూచాడు దమయంతి ఇంతటితో నిన్ను వదులుతానా చూడని శని ఒక్క ఓ మాయ చేతనే ఉరుములు మెరుపులు ఎక్కువయ్యా కారు నల్లని చీకటి కమ్మెనురా ఉరుములు మెరుములు ఎక్కువై ఏనుగు తొంట మవలే ఒడిగిండ్ల వర్షము కురువసాగే అడివంతా ఆ వర్షానికి మూత పెట్టుచున్నది. మహత్తరమైనటువంటి వృక్షాలు గాలికి విరిగి నేలబడుచున్నది. గాలికి పర్వతాలు దొల్లుచున్నది. గాయక గంధభేరండ మృగంబులు సింహశార్ధోలములు ఈ మృగాలన్నీ ఆ వర్షమునకు గాలికి భరింపలేక మరొక వనానికి పారిపోతున్నది. ఎన్నో మృగాలు దమయంతి మీద పడి చెడి లేచిపోతున్నది. వాగులు వంకలు వెల్లువలవే దమయంతియా స్వహ తప్పి ప్రవాహంబులో కొట్టుకొస్తుంది. పడరాది బాధలు పడరా దేవన.
ఒక గట్టున తేలింది. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుని కిరణములకు ఆ ఆకులపై పడిన చినుకులు నక్షత్రముల వలె వెలుగుచున్నది. దమయంతి ఆ సూర్యకిరణాలకు మరి ఆమె పసినిమ్మ పండుతో సమానముగా ఉండగలిగిన ఆమె శరీరము నిగినిగలాడుతుంది. ఆమె స్వహ తప్పి ఉంది. అప్పుడే శనిమాయతో ఏడు కొండల నుండి నాయన కొండశేల ఓ పాము ఒక్కటి నరగాలి నరగాలి అంటనే దమయంతిని పాదముల పట్టుగా బ్రంగుతున్నదయ్యా. దమయంతిని పెనవేసుకుని పెనుపాము మృంగుచున్నది. ఆమె మొలల వరకు మృంగినది. అప్పుడు స్వాధీనం వచ్చి ఆ చక్రవర్తి ఎంత కళ్ళు తెరచేనయ్యా. చక్రవర్తి ఈ పాము వాత నేను చిక్కినాను. భగవంతుడా నా పతి గారు ఇప్పుడు ఉంటే ఈ పామును చంపి నన్ను కాపాడి. నా ప్రాణ రక్షణ చేసి ఉండు నీవో చందానా. హరి హరి ఈ అడవిలో ఈ పామును చంపే వీరులెవరయ్యా. వారు ఎవరు దాదా 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 ఆ ప్రాణపతి అది వెలుగులెత్తి దుఃఖించగా ఆ ఘోరారణ్యములో అడవిలో ఒకడు వేటగాడు ఆ శ్రీనాథమే చవల విన్నడు. పలలములుగా చేత పట్టుకుని చేత పట్టుగా దమయంతి ఆ వద్ద చేరనయ్యా. దమయంతిని చూచాడు పాము మృంగుతుంది రావడమే. బాణము చాలా చేత పట్టెను సంధించి ఆ విల్లుకు పాము పాము మీదనే బాణము వదిలి పామునైతేనే చంపినాడు బాబు. విల్లు బాణము విల్లుకు సంధించి గురు చూచి పామును చంపి పాము నోరు చీల్చి దమయంతిని అవతలలాగి నిలబెట్టి చూచాడు. ఆమెదే దీప్యమానము చూస్తానే శనిమాయతో ఆ వేటగాడికి మనసు చాలనే మారిపోయను. దమయంతి ఆ మీద పడ్డడు. నన్ను మోహించవే మోహనాంగి బామా పలుకు పలుకవే పంకజాక్షి కోర్కు తీర్చవే కోమలాంగి. నీకు భర్తను నాకు నీవు భార్య అని భయపడి మీదుకు పోతున్నాడు. దమయంతి ఎన్నియో విధములు చెప్పినది. ఆమె పతివ్రత ధర్మములు కూడా బోధించినది. నాయనా పతివ్రతల పొందుగోరిన వారు ముందుకు రారు. చంద్రుడు తన గురువు భార్య తారను కోరినందుకు ఆయన ఏమయ్యాడు తెలుసా? దేవేంద్రుడు అహల్యాన్ని కోరినందుకు అతను ఏమయ్యాడు తెలుసా? ఇటువంటి దేవాది దేవతలందరూ కూడా పతివ్రత స్త్రీలను సాంగత్యము కోరి భంగపడిపోయారు. నేను అలాంటి ఒక పతివ్రతను నన్ను కోరినా నీవు క్షీణమైపోదువు. నా ప్రాణము రక్షించి నన్ను కాపాడిన వాడు నీవు. అన్నదమ్ముడు నేను నీకు సోదరి. వదులు నాయనా అని ఎన్ని విధాలు చెప్పినా వినడు. భయపడి భయపడి వస్తున్నాడు. చెయ్యి ఇట్లాడి దుర్మార్గుడు ఈ ప్రపంచములో జీవించకూడదు. ఇట్లాడి నీచుడు నాలాంటి స్త్రీలను ఎందరినో చిత్రవధి చేస్తాడని ఆమె చిటుకుడు నీయో మన్ను దీశను పతివ్రతయో ధర్మము కోరి నా భర్త నల చక్రవర్తి సత్య భాష నల మహారాజు నవకందలాదీశుడై సప్తద్వీప వసుందర తలమంతయును రాజ్య పరిపాలన చేసినది నిజమై ఉండినా సత్య సంపన్నుడై
నీదు కోవిధుడై రాజ్య పరిపాలన చేసిన నిజమై ఉంటే ఈ వేటగాడు దగ్ధము కావాలని మీద వేసింది. అట్లనే మండి భస్మీకరమైపోయాడు వేటగాడు. ఆ వేటగాడు దగ్ధమయ్యాడు. అప్పుడు ఆమె మనస్సు మారిపోయింది. అయ్యయ్యో, నా ప్రాణము రక్షించిన వేటగాడి నా చేతలాను చంపి తినే ఈ పాము నన్ను మృంగినట్లు నా భర్తను కూడా ఏమి చేశానో, నా భర్త ఏమైపోయాడో. చక్రవర్తి, ఓ చక్రవర్తి అంటూ అడవిలో వెతుకుతూ అందరిని అడుగుతూ వస్తూ ఉంది. ఏమని అడుగుతుంది? ఓ వృక్షములార, మీరు నా హృదయేశ్వరుని చూడలేదా? యో పొదలార, నా ప్రాణవల్లభుని గంటిరా. యో మృగములార, పక్షులార, మీలో నెవ్వరేనియు నా మదియ మనోనాథం చూచితిరా. సగల సగుణాగరుండు శుభ లక్షణములు లమరినవాడు, చక్కదనమున చాటి లేనివాడు, సజ్జనులను రక్షించి దుష్టుల శిక్షించువాడు, శౌర్య ధైర్య గాంభీరము లమరియున్నవాడు, దయా పరిపూర్ణుండు, ఇటువంటి లక్షణములు గల మదనీయ వల్లభుని గనియున్నచో నా మహింపతిని పోయిన వలను నేనెరుంగలేక ఎలయుచున్న నాగు నెరింగించి పుణ్యంబు కట్టుకునండని మాటి మాటికి నడుచుచు శిలాకంటకమ్ములందృక్యు నెండయు నురువడి చలంగి పోవుచు. యో అడవి మొత్తము వెతుకుచు ఎన్నియో వెలుగులెత్తి పిలుగుచు నా పతి లేని తర్వాత నేను జీవించరాదని దమయంతి వేగ్రమనే పులులు నోటికి శిరసు ఇస్తుంది. ఆ పులులు పరమ తీవ్రత దమయంతి దేవి. ఈమె మనసు నొప్పించరాదని పులులు భయపడి పారిపోతుంది. ఏనుగు తొండములు పట్టును ఊగలాడుతుంది. నన్ను చంపివేయండి. పతిలేని భామను, పతిని విడిచిన దుర్మార్గురాలుని నన్ను చంపివేయండి అంటే ఆ ఏనుగులల్లా ఆమెకు తొండములెత్తి దండము పెట్టి వెళ్ళిపోతున్నది. అదిగాక పాములు పుట్టలోకి వెళ్ళి పుట్టలో చేయి వేస్తే విషసర్పములు దమయంతిని చూచి భయపడి నాగలోకము వెళ్ళిపోతున్నది. ఆకులు అలుగులు విషజ్వాలలు మృంగినా చావదు. తిన్నటువంటి ఆ విషజ్వాలలు ఆకులలు ఆహారం మొదలవుతుంది. అప్పుడు ఆమెనుకున్నది, నేను పాపిని, కర్మిని, కులద్రోహిని, చాండాలుని, నేను పతిని వెడబాసిన మహాపాపిని, ఈ జన్మమునకు చావు లేదని పిచ్చిపట్టిన దాని వలె అడవులలో వస్తూ ఉంటే అడవులలో మున్ని మున్నూటికి మునిస్వర్లురా, ఏ నూటికి యతిస్వర్లురా, వాళ్ళు బ్రహ్మను గూర్చి తపసు పట్టుతారా. వీళ్ళు తపస్సు సంపన్నులు, నా పతి ఉన్నాడా లేదా తెలుసుకోవాలని వాళ్ళ సమక్షంలో 7 గడియలు వేడింది. ఆ దమయంతి ఎప్పుడు వేడెనో బ్రహ్మదేవుడు వారికి ప్రసన్నమయ్యాడు. అప్పుడు ఆ మునులు తపస్సు పండి కళ్ళు తెరిచి చూస్తే శీలవతి, పుణ్యవతి, సద్గుణవంతురాలు గగనములో నుండి దిగువచ్చినట్లు ఉన్నది. అమ్మా, నీవెవరు అన్నారు మునులు. నాయనా, నిషిదాపురి పట్నంబు ఏలగలిగిన వీరసేను మహారాజు భార్య అయినటువంటి దమయంతిని. అయితే దమయంతివైతే నీ భర్త ఏమయ్యాడు? నువ్వెందుకు ఇలా ఒంటరిగా తిరుగుతున్నావమ్మా అంటే, అప్పుడన్నది, నాయనా, శనిమాయతో నా భర్త పుష్కరరాజుతో జూజమలాడి సర్వరాజ్యములు ఓడిపోయి నన్ను, నేను నా భర్త వనవాసం రాగా శనిమాయతో నన్ను నిద్రపించి ఏమైపోయాడు? అసలు ప్రాణముతో ఉన్నాడో లేదో నాకు తెలియదు. అతను ఉన్నాడా లేదా ఈ రెంట్లో ఒక వర్తమానం చెప్పండి అన్నది. అప్పుడు ఆ మునులు దివ్య దృష్టిలో పరిశోధించారు. చూస్తే, అమ్మా, నీ భర్త ఉన్నాడు, ప్రాణ భయం లేదు. కానీ నీ భర్తని కనిపెట్టడానికి అరిహరాదులు వగను కూడా కాదమ్మా. తన టైము దగ్గరకొస్తే ఆయనే నీ దగ్గర కలుసుకుంటాడు. కానీ అతను
తన్ను కొలిచే రాజు వద్ద ఎక్కడో ఒక చోట ఊడిగింపు పనులు చేస్తున్నాడమ్మా, అతనే ఎంతకాలమునకైనా నిన్ను కలుస్తాడు అని ఆ మునులు చెప్పినప్పుడు దమయంతి, ఓ ఇక మనం బ్రతికే ఉండాలి, ఎంతకాలమునకైనా సరే చక్రవర్తి స్వాధీనం కావాలి, చక్రవర్తితో కలుసుకోవాలి, ఇక మనం ప్రాణము తీసుకోకూడదు, బ్రతికి ఉండాలని మునులకు నమస్కరించి అడవి లోపల వస్తూ ఉన్నదయ్యా దట్టమైన అడవులలోనయ్యా దండకారణ్య మీద అడవులలో వస్తూ ఉండగా 100 మంది కురిసి వాళ్ళంటే ఉస్తి వరుగులు వంగ వరుగులు కరేపాకు ఇవన్నీ అడవిలో వచ్చి కోసుకుని గాడిదపై గంతలు వేసుకుని ఇవన్నీ సేకరించుకుని పల్లెలు పట్టణాలు తిరిగి అమ్ముకుని జీవించేవారు. వాళ్ళు కనిపించారు ఈ అమ్మకు. వాళ్ళు ఆ అమ్మను చూచి భయపడ్డారట. ఈమె వనకన్యో దేవకన్యో గంధర్వ స్త్రీనో, ఈమె కంట మనము పడితే ఎక్కడ మనము శపించేస్తుందో మాయం చేసేస్తుందో అని మూలమూలకు భయపడి పారిపోతున్నారు కురిసేవాళ్ళు. ఆ ఎరికిల వాళ్ళు పారిపోతుంటే అప్పుడు దమయంతి వాళ్ళను చూచి, నాయనా నేను గాలిని ధూళి భూతము దెయ్యము కాదు, మీవలే నేను నరమనిషిని, నిషిదాధీశుడైనటువంటి నలమహారాజు భార్యను, నా పేరు దమయంతి. అమ్మా దమయంతివా, అయితే నీ చక్రవర్తి ఏమయ్యాడు? సినిమాయతో సర్వరాజ్యములు ఓడిపోయి మేము వనవాసం వచ్చిన తరువాత నా భర్త నన్ను అడవిలో నిద్రపించి ఏ దారిలో వెళ్ళిపోయాడు. సరే అమ్మా, అయితే ఇక్కడి సమీపంలో సుభావరాజు పట్నము మీ పినతల్లి కోకిలవాడుంది, ఈ రాత్రికి మా దగ్గర ఉండు, తెల్లవారుతు మీ పినతల్లి దగ్గర చేరుస్తామని ఆ యొక్క ఆ ఎరిగిన వాళ్ళు చెప్పారు. ఆ రాత్రి వారి దగ్గర బస చేస్తుంది. శ్రీ సగం రాత్రి ఈ కురిసి వాళ్ళు ఆమెని సెంటర్లో పరుండు పెట్టి పారుటాగులు పాన్పు వేసి ఆమె చుట్టూ పండుకున్నారు. అర్ధరాత్రి అయినది. అప్పుడు గున్న ఏనుగులు వచ్చి దమయంతిని చూచి, ఈ దుర్మార్గులు వీళ్ళు ఈమెను ఏం చేస్తారో, వీళ్ళు బంధించి ఉన్నారు ఈ అమ్మనని, నిద్ర పడకలోని వాళ్ళని తొక్కి తొక్కి చంపేస్తుందట ఆ కురిసి వాళ్ళను. అప్పుడు దమయంతి అర్ధరాత్రిలో మేల్కొనే గాడికి అందరిని చంపింది, మిగిలిన వారు కొంతమంది భయపడి పారిపోయారు. పోయి గున్నలారా, నన్ను ఆదరించి రక్షించినటువంటి నా అన్నదమ్ములను నా సహోదరులను చంపితిరే, మరి ఆ రీతిగా నన్ను చంపరాదా, నేను పాపాత్మురాలునే అని తొండములు పట్టుకుని ఊగుతుంది. వాళ్ళను చంపినట్టు నన్ను చంపేయండి అని ఆ ఏనుగులు తొండములెత్తి దండం పెట్టి పారిపోతుంది. అప్పుడు దమయంతి తెల్లవారింది, దారి పట్టుకుని సుబాహు రాజు పట్నమొచ్చెనయ్యా వస్తే రా కోకిల వాడిని వాళ్ళ పిన్నమ్మ ఉన్నది, అంటే ఈమె దమయంతి అని పిన్నమ్మకు తెలియదు, మన పిన్నమ్మనే సంగతి ఈమెకి తెలియదు, కురిసి వాళ్ళు చెప్పినాకనే తెలుసును. అప్పుడు ఆ దమయంతి వారి దగ్గరికి వెళ్ళింది. పట్టణంలో జనులంతా ఈమె దేవకన్యో నాగకన్యో లక్ష్మో సరస్వతో వనకన్యో అని అందరూ భ్రమిసిపోతున్నారు. అప్పుడు కోకిలవాడిని పిలిచింది, ఎవరమ్మా నీవు అని విచారించింది. అంటే చక్రవర్తి భార్య కదా, ఆమె ఎవరికంట పడినటువంటిది కాదు. విచ్చలవిడిగా ఆ రోజు చూస్తే అందరికి విభ్రమతో వస్తుంది దమయంతినంటే, నీవెవరంటే. అప్పుడు ఆమె చెప్తుంది, అమ్మా నిషిదాపూరి పట్నము ఏలే రాజరాజ నల్ల చక్రవర్తి, అతని భార్య దమయంతి దేవి, ఆ దమయంతి నీవా? అవును. కాదమ్మా నేను కాదు. అట్లా దమయంతి వద్ద నేను దాసి పనులు చేసి నా పేరు మాలిని, కులము చాలనే సైరింద్ర కులమమ్మ. కులము సైరింద్ర కులము, నా పేరు మాలిని, నేను దమయంతికి దాస్య పనులు చేసేటటువంటి దానను. అయితే దమయంతి ఏమైనదమ్మా, చక్రవర్తి ఏమయ్యాడు? సినిమాయతో సర్వరాజ్యములు ఓడిపోయి వనవాసం వెళ్ళారు. నేను వారు వెళ్ళేటప్పుడు నా గతి ఏమమ్మా అంటే, మా పిన్నమ్మ కోకిలవాడు ఉన్నది, ఆడపోయి చేరమన్నారు, వెతుక్కుంటూ వస్తున్నాను, ఆమె ఎవరో ఎక్కడుందో ఏ చోట్లో ఉందో నాకు తెలవలేదు. అయితే అమ్మా నేనే, మా నలదమయంతులు వచ్చేంతవరకు మా దగ్గరనే ఉందని, నీవు ఏమేమి పనులు చేయగలవు అన్నది కోకిలవాణి. అప్పుడు దమయంతి అన్నది, అమ్మా నేను మీ పోటి రాణువులకు మాత్రము చీరలు కట్టుదును, 7 వరుసల ఆభరణాలు అలంకరించగలను, పాన్పు వేయగలను, మీకు అన్నపానములు సలక్షణముగా వడ్డించగలను, అంతక తప్ప
నేను ఎంగిలికూడు భుజింపను, ఒకరు కట్టిన చీర నేను కట్టను, ఒకరి ఇండ్లకు పనిబడి ఉండి ఆ ఇంటికి పోయిరామ్మంటే అటువంటి పనులు నేను చేయను. పరాపురుషులతో పని ఉండి ఎదుగో వాళ్ళతో మాట్లాడి రావాల పని ఉన్నదంటే పరాపురుషులను నేను కన్నెత్తి చూడను, వాళ్ళతో మాట్లాడను, నేను స్నానము చేయను, ఈ కట్టిన చీర విప్పను, తల వెంట్రుగులు ముడివేయను. ఎందుకంటావా, నలదమయంతులు ఏనాటికి నా కళ్ళకు కనిపిస్తురో ఆ రోజే నేను ఈ చీర ఇప్పి స్నానము చేసి వేరే చీర మార్చుకుని తల వెంట్రుగులు ముడివేయగలను. అంతవరకు నేను శపథము పూని ఉన్నాను. సరే అమ్మా, నీ ఇష్టం వచ్చినట్లే ఉండని ఉత్తరవిచ్చేశారు. అప్పుడు కోకిలవాణి కూతురు రాజమాత దగ్గర దాస్య పనులు చేస్తుంది దమయంతి. చక్రవర్తి వంటల వాడయ్యాడు. పిల్లలు, పిల్లలకు ప్రక్క, చక్రవర్తి ఒక ప్రక్క, భార్యకు ప్రక్క, రాజ్యము పరుల పాలైపోయింది. నానా అవస్థ చేసి వదిలేశాడు శనేశ్వరుడు. చక్రవర్తి, ఇప్పుడు నాకు సమాధానం. నేననుకున్న కోరిక నెరవేరినది. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ రాజ్యము లేకుండా నిన్ను గోచిరాయుడు చేశాను. నీకు సేవకు చేసేవాడి వద్ద నిన్ను వంటలవాడిని చేశాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతమైనది అని అప్పుడు శబదము మానాడు శనేశ్వరుడు. వీళ్ళు ఇట్లా ఉన్నారా? ఆనాడు దమయంతి బిడ్డలను మంత్రి కృష్ణవరేణ్యుడి చేత పంపినది అమ్మగారింటికి. ఆ రోజు అమ్మ అమ్మగారింటికి ఏ రోజు ఆ పిల్లలు వచ్చారు అది మొదలుకుని వాళ్ళు అమ్మా నాన్న అమ్మా ఎంటాలే వారు వేళ్లకు అన్నము భోంచేయరయ్యా, పాలు త్రాగరు నిద్రపోరయ్యా, వాళ్ళు అమ్మా నానా అంటారా. స్నానము చేయరు, ఆ పిల్లలు భోంచేయరు, ఆ పాలు త్రాగరు, పండబెట్టినా పండుకోరు, నిద్రపోరు, ఏ వేళ చూచినా అహోరాత్రస్య అమ్మా నానా అమ్మా నానా అని నానా అడిగి ఆ పిల్లలు కృషించిపోతున్నారు. భీమసేనురాజు చూచాడు, అయ్యో దైవమానా, మనముడు మనమరాలు, బ్రతికే చూపు లేదు, నా అల్లుడేమైపోయారు, నా కూతురు ఏమైపోయారు, వారు లేకపోతే ఈ బిడ్డలు బ్రతకరు. కొంతకాలమునకు నా కూతురు అల్లుడొచ్చి నా కూతురు నానా నా బిడ్డ లేదంటే నా కూతురికి అల్లుడికి నేనేమి చెప్పగలను, నిజముగా ఈ బిడ్డలు బ్రతకరని తాత భీమసేనురాజు దుఃఖించి, ఓయి మంత్రులారా, సిబ్బందులారా, సేనాధిపతులారా, ఈ ఎండకాసే 100 కోట్ల భూమండలమంతా వెతికి గాలించండి, నలదమయంతులు ఎక్కడున్నా వెతికి తీసుకురండి పంపితే వాళ్ళు మొత్తము కలదిరిగి శోధించారు. వాళ్ళ పేరు తలిచే వాళ్లే లేదు ప్రపంచంలో. ఈ చోట్ల ఉన్నారు, ఇక్కడ మేము చూచాము అనే దిక్కే లేదు, నాథుడే లేదు, నలదమయంతులు ఈ లోకములో లేదు, వాళ్ళు పరలోకము చేరారనే వాళ్ళే గాని ఉన్నారనేవారు లేదు. అప్పుడు ఈ మంత్రులు వెతికి వెతికి చాలీపోయి భీమసేనురాజుతో చెప్పేశారు, అయ్యా నీ అల్లుడు కూతురు ఈ లోకంలో లేరు, వాళ్ళు ఉంటే ఒకరిగావు మీద ఒకరు తలచాలి, ఉన్నారని అనుకోవాలి, వాళ్ళు ఏమైపోయారో మరి లేదు, వారు ఈ లోకములో లేదు, పరలోకం వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేగాడికి ఇంకా దుఃఖం ఎక్కువైపోయింది. దాయక ఇంద్రసేనుడు, ఇంద్రకన్య, దమయంతి బిడ్డలకు. అప్పుడు ఆ మంత్రి కృష్ణవరేణ్యుడు, చక్రవర్తి మంత్రి ఉన్నాడు కదా, ఆ బిడ్డలతో కూడా ఆయన అక్కడే ఉన్నాడు.